ఒక నిమిషం అండి పాపారావు గారు, కొంతమంది కాలర్స్ అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. రైట్, ఎంఎస్ రావు గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దేశంలో ఉన్న రైతులందరి సమస్య ఈ రోజు మనం చర్చ జరుపుతున్నందుకు మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రైతులు అనేది ఏంటంటే, రైతుల సమస్య అక్కడ ఉన్నది అది కాదు. రైతులు చెప్పేది ఏంటంటే, మా దగ్గర దళారులు 100,000 రూపాయలు 150,000 రూపాయలు సరుకు కొన్నప్పుడు వాళ్ళు ఇదిగో అదిగో ఇస్తామంటున్నారు, అది ఎవరికో అమ్మాలంటున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు, సగానికి సగం ఇస్తున్నారు, ఇట్లా మోసపోతున్నాము అంటున్నారు. కానీ ప్రజెంట్ రేట్లు పెరగటానికి కేవలం దళారులు కారణం కాదు, దళారులు మొత్తం కంగనామం పెట్టి వస్తున్నారు. అందుకని ప్రభుత్వాన్ని మధ్యవర్తిగా ఉండి మాకు ఆ డబ్బు ఇప్పించండి, ఏదో అగ్రిమెంట్ లాగా చేసి పెట్టండి అని వాళ్ళు డిమాండ్. రెండవ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రైతు దగ్గర కొన్నటువంటిది 100,000 రూపాయలు సరుకుంది, మరి దానికి ట్యాక్స్ లేదు కదా. 20 లక్షలు టర్న్ ఓవర్ ఉంటే కానీ ట్యాక్స్ కట్టడానికి వీల్లేదు. మరి 100,000 రూపాయల సరుకు అక్కడ నుండి వేరే చోటికి వెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఏ విధంగా వివరాలు తెలియజేయాలి? సాధారణంగా ఆపరు ఆపి మరి సీజ్ చేస్తే 10 మంది దగ్గరే కలిపి 10 లక్షలు 20 లక్షలు పది ఒక దళారు ఎవడన్నా మస్టన్ షుడ్గా అక్కడ ఉండాల్సిందే. ఆ దళారు ఏమంటాడు, 20 లక్షలకి నేను ఇక్కడ ట్యాక్స్ కట్టాను, ఇది తీసుకెళ్లి సికింద్రాబాద్ లో డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాను, ఆయన గోడంలో పెట్టాడు, అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్కి ఒక టన్ను, మళ్ళీ వరంగల్కి ఒక టన్ను, ఖమ్మానికి ఒక టన్ను పంపిస్తున్నాము, మళ్ళీ ఇంకో కాశ్మీర్ రాస్తున్నాము, మళ్ళీ అక్కడ ట్యాక్స్ కట్టాలంటున్నారు, మరి ఇంకో చోట ట్యాక్స్ కట్టాలంటున్నారు, మరి ఉన్నదేమో 4% మ్యానుఫ్యాక్చర్ ఒకటి కడితే చాలని చట్టం ఉంది, మరి దీన్నేమో కేంద్ర ప్రభుత్వం నిరూపించుకోలేదు, మరి 10 చోట్ల 10 ట్యాక్స్లు 44-40 రూపాయలు కడితే అసలు అందులో ఉండేది ఏమిటి? సరుకుల సగం ట్యాక్స్ అయిపోతుంది. ఇక రకరకాలుగా ఉంది. మీరు శాసనాలు చేయకండి, చట్టాలు చేయకండి. ఈ సమస్య కొన్ని 100 సంవత్సరాల నుండి బ్రిటిష్ వాళ్ళు తలాతోకాలీన చట్టాలు చేసే మతిభ్రమించి ఇండియా వదిలి పారిపోయారు. మీరు ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. రాజమండ్రి నుంచి భవానీ గారు. భవానీ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి భవానీ. ఇప్పుడు మనం ఒకప్పుడు రైతే రాజు, దేశానికి రైతు వెన్నెముక అని చెప్పుకునే వాళ్ళు అని చెప్పుకునే స్థితికి, రైతే కూలి వెన్నెముక విరిగిపోయిందని చెప్పుకునే స్థితికి వస్తుందా? వ్యవస్థల చేతిలో ఇండస్ట్రీస్ ఉన్నాయా, ఇండస్ట్రీస్ చేతిలో వ్యవస్థలు ఉన్నాయా, పరిపాలన అనేది ఎవరి చేతిలో ఉంది అనే దానికి ఈ తిరుగుబాట్లన్నీ కారణం. ఇప్పుడు ఉల్లిపాయలు కేజీ బయట 50 రూపాయలు ఉంటే ఒక మాల్లో 28 రూపాయలు అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారండి 28 రూపాయలు? వాళ్ళ అంత వర్కర్స్ని పెట్టుకొని, ఏసీ మెయింటైన్ పెట్టుకో మెయింటెనెన్స్ పెట్టుకొని అంత నష్టాలకి ఏం చెయ్యరు కదా? మీరు ఎలాగ సాసులు జాములు పేరిట కొనుగోలు చేసి సేల్ చేస్తున్నారు, ఓకే. ఆ పచ్చి సరుకును కూడా మీరు అప్పుడు జనం ఎక్కడికి వెళ్తారు? రైతు బజార్లకు వెళ్తారా, 50 రూపాయలకి మాల్స్కి వెళ్తారా? అంటే ఇదంతా ఎలాగుందంటే, ఒక విధంగా ఈ మధ్యలో ఈ రైతులు కూలీలు చేసినట్టు ఈ కార్పొరేట్ మాల్స్ గాని గుత్తాధిపత్యం. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. కనిగిరి నుంచి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. అందరికీ కూడా, ముందుగా ప్యానల్స్ అందరికి మీకు కూడా నమస్తే. ఈ రోజు ఏదైతే దేశవ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారో, మన అందరం కూడా, మీరు కానీ మేము కానీ, ప్రతి ఒక్క భారతీయుడు రైతులకి 100% మనం వాళ్ళకి సంఘీభావం తెలియపరచాలండి. పాల్గొనకపోయినా ఎందుకంటండి, ఇవాళ మనం అన్నం తిందామంటే రైతులు అనేది ఏమి లేదండి. ఇంతమందికి కోటి 100 కోట్ల మందికి ఫుడ్ అందించినటువంటి రైతుకి మనం ఎందుకనగా ఉండాల్సిందే, అది 100%. కానీ ఎలా, ఏదైతే నరేంద్ర మోడీ గారి బీజేపీ గవర్నమెంట్ ఏదైతే 3 బిల్లులు ఉండేవి, ఒకటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ కానీ ఓపెన్ మార్కెటింగ్ కానీ, ఏదైతే మన నిత్యావసరాలకు వాటి గురించి, ఈ 3 బిల్స్ లో కూడా అవి రైతు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదండి. నేను అగ్రికల్చర్ బిఎస్సి గ్రాడ్యుయేట్ అండి, నేను రెగ్యులర్ గా తిరుగుతుంటా, నాకు ఐడియా ఉందండి. ఎలా రైతు పడుతున్న కష్టం మనందరం కానీ ఊకదంపుడు ఉపన్యాసాలే కానీ, మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, అన్ని గవర్నమెంట్ కానీ, రైతుకి ఆదాయం చేసే పని ఒక్కడి కాకపోతే ఒక్కడి ఎవరు చేయట్లేదండి. దానికి తోడు ఈ 3 బిల్లు ఏదైతే తెచ్చారో, ఇది 100% కార్పొరేట్ శక్తులకి దోషపెట్టడం తప్ప అందులో ఏమాత్రం లేదండి. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ, ఒక కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఇలాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ తెచ్చేసి వాళ్ళకి నష్టం వచ్చింది. రైతు కనీసం మినిమం వచ్చే ధర కూడా రాకుండా నష్టపోయారు, దాంతో పాటు గవర్నమెంట్ కూడా నష్టం వచ్చింది. ఏదైతే ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేదో, ఇది సుత్త దండం అండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, ఎంఎస్పీకి చట్టబద్ధత చేయండి, దానికి ఒక బిల్లు తీసుకోండి. దానికి చట్టబద్ధత ఇస్తే పొద్దున్న రైతులకి కాంట్రాక్ట్ ఫార్మింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ కార్పొరేట్ శక్తులు కొనకపోయినా, ఇంకే బయట తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే కొనరు, బయట ఎక్కువ ఉన్నప్పుడు కూడా రైతు వాళ్ళకి అమ్ముకోవాలి కార్పొరేట్ శక్తులకి. అలాంటప్పుడు 100% రైతు అనేవాళ్ళు నష్టపోతారు, అందులో డౌటే లేదు. అలాంటి దానికి అడ్డుకట్ట వేయడానికి ఈ రైతు మన గవర్నమెంట్ కంపల్సరీ
రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, శ్యామ్ ప్రసాద్ గారు, ఇక్కడ ప్రధానంగా కూడా రైతులు ఆరోపిస్తున్నట్టుగా, ఏదైతే మొదటి నుండి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా వామపక్షాలు విపక్షాలు ఏ రాజకీయ పార్టీ అయినా కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరుస్తుంది భారతీయ జనతా పార్టీ అనేది ప్రధానంగా కూడా ఆ పార్టీపై వస్తున్న ఒక అపవాదం అనుకోండి. దాంతోపాటుగా ఇక్కడ వారు ప్రధానంగా కూడా రైతులు కొంతమంది చెప్పిన వాదన ప్రకారం, హర్యానాకు చెందిన ఒక రైతు చెప్పిన వాదన ఏంటంటే, గోధుమకు సంబంధించి ఏదైతే 75,000 కోట్లకు సంబంధించి ఆ కంపెనీ ఐటీసీ కంపెనీ ఏదైతే ఒక వ్యాపారం చేస్తుందో, దాదాపు 2.2 మిలియన్ టన్ల గోధుమలను అయితే కొనుగోలు చేసింది. ఇదే విధంగా మహీంద్రా గ్రూప్ కూడా వస్తుంది, మరికొన్ని రోజులలో ఎల్ఐసి ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పరం చేయడం, ఈ విధంగా చేసిన మరో జియో నుంచి కాకుండా మరో ఇతర సంస్థలు కూడా వచ్చి వ్యాపార రంగంలో అడుగు పెడితే రైతన్న పరిస్థితి ఏంటి అంటూ కూడా హర్యానా రైతు ప్రధానంగా కూడా లేవనెత్తిన ప్రశ్న. నిజంగా కార్పొరేట్ శక్తులకే ఆద్యం పోస్తున్నారా? ఇక వ్యవసాయం భవిష్యత్తులో దండగా అనే స్థితిలో వచ్చి కార్పొరేట్ శక్తులుగా మారబోతుందా? ఒకటండి, ఫస్ట్ పాయింట్, మనము వినిపిస్తుందా రంజిత్ గారు? ప్లీజ్ ప్లీజ్. ఓకే, మనము ఫస్ట్ కార్పొరేట్లు అంటే వాళ్ళు ఏదో బందిపోట్లు మనల్ని దోచేస్తారు, ఆ మైండ్ సెట్ నుంచి మనం బయటకు వచ్చేయాలండి. ఇది చాలా ఓల్డ్ మైండ్ సెట్. సెకండ్, నేను సపోర్ట్ చేయట్లా కార్పొరేట్స్ నాని. చెప్పే పాయింట్ ఏంటంటే, మన డిబేట్ కార్పొరేట్లు అంటే ఓ దొంగలు అనేది కాదు. కార్పొరేట్లు మంచిగానే ఉంటాయి, కార్పొరేటర్స్ అవ్వాలి, వెరీ గుడ్. ప్రాబ్లం ఎక్కడవుతుంది? ఎవ్రీబడి సేమ్ రూల్స్, అందరికీ ఒకటే రూల్ పెట్టినప్పుడు వాడు కార్పొరేట్ వస్తేటేంటి, ఇంకో సుబ్బారావు వస్తే ఏంటి, ఏం ప్రాబ్లం లేదు, నేను కూడా కార్పొరేట్ అవతారం ఎత్తుతా, మన రైతు కూడా కార్పొరేట్ అవతారం ఎత్తుతాడు, పెద్ద ఇష్యూ కాదు. అందరికీ సేమ్ రూల్ ఉండాలి. నిన్నటిదాకా ఒక రూల్స్తో వ్యవసాయం నడిపి ప్రభుత్వ రంగంలో ఏపీఎంసీలు అంతా దరిద్రంగా ఉన్నాయని వీళ్ళని ఎంటర్ చేసేటప్పుడు మాత్రం నీకు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, అది చెప్తా రూల్స్ అన్ని పెట్టుకొని, అంటే వాళ్ళకి అనుకూలంగా రూల్స్ చేసే కార్పొరేటైజేషన్ దోపిడీ అవుతుంది అంటున్నాం. ఇప్పుడు ఇంకొకటి, మీరు మన దేశంలో కూడా చూడండి, తెలియకుండానే మన రైతులకు గైడెన్స్ లేక ఇది అయ్యి వరి గోధుమ వరి గోధుమ, ఇది ఒక ఇన్ఫాక్చుయేషన్ ఉంది మనకి, వద్దంటే 5,000 రూపాయలు అందించుకుంటున్నాం. నెట్ మన ఇంపోర్ట్ బిల్లు యాక్చువల్గా నూనె గింజలు, ఓకే, పల్సెస్, పప్పు దినుసులు, ఇవి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పైగా 30 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు ఇంపోర్ట్ చేసుకుంది ఇండియా. మరి ఇక్కడేమో అదే పప్పు ధాన్యాలకి కనీస మద్దతు ధర దొరకదు, ఏం చేస్తున్నాము? సో ఇవన్నీ ఏమో మామూలు చేసినప్పుడేమో పట్టించుకోరు, కార్పొరేట్లు వచ్చినప్పుడేమో వేరేగా రూల్స్ అన్ని వాళ్ళకి ప్రోగా చేస్తున్నారు. ఈ సేమ్ రూల్స్ తోటి చేయండి, మేము కంపేర్ చేస్తాం ప్రైవేట్ రంగంతో. పబ్లిక్ సెక్టర్ చేస్తుంది, ఇండివిజువల్ రైతులు చేస్తారు, ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్ చేస్తాడు ఇండియాలో, కానీ అది కాదు కదా చేస్తుంది. బిగ్గర్ కార్పొరేట్స్కి మాత్రమే వీలుగా ఉండే రూల్స్ పెట్టి చేసే కార్పొరేటైజేషన్ ఈ దోపిడీకి దారితీస్తుంది. మామూలు ప్రైవేటైజేషన్, కాంపిటీషన్ ఉండాలి, వీటికి సిద్ధాంతపరంగా నాకేం ప్రాబ్లం లేదు, కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకు కంపీట్ చేయలేము? కానీ నువ్వు రూల్స్ స్క్యూడ్గా పెట్టుకొని వాళ్ళకి ప్రోగా మాత్రమే చేస్తే, కొత్త వాళ్ళకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వకపోతే ఏ విధంగా ఈ దేశంలో సొంత ప్రైవేట్ సెక్టర్ వస్తుంది, జనాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎట్లా వస్తుంది? అది క్వశ్చన్. మన ఫైట్ ఏంటంటే కార్పొరేట్ రంగానికి వ్యతిరేకంగా, అది వస్తే రమ్మండి కార్పొరేట్ రంగాన్ని, వాళ్ళు కూడా మేమందరం ఆడుతున్న రూల్స్లోనే ఆడాలి, లేదా మాకు కూడా అవే రూల్స్ పెట్టాలి, అది అడుగుతుంది మనం.